హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర్య కలెక్షన్స్. ఈరోజు ఈ వీడియోలో హెర్బల్ బాత్ పౌడర్ అనేది ఏ విధంగా తయారు చేయాలి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేవి చూద్దాం. దీన్నే తెలుగులో సున్నిపిండి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే ఫేషియల్ హెయిర్, అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కదా, అది రెడ్యూస్ అయిపోతుంది. మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, బ్రైట్గా అవుతారు. మన ఫేస్ మీద వచ్చే మొటిమల తాలూకు మచ్చలు, బ్లాక్ హెడ్స్ అనేవి కూడా చాలా కంట్రోల్గా ఉంటాయి. దీన్ని తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలు. పెసలు మనందరికీ ఆరోగ్యానికి ఎంత బాగా యూజ్ అవుతాయని తెలుసు, అలానే చర్మానికి కూడా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, అలానే స్కిన్ మీద ఉన్న ట్యాన్ని పోవడానికి యూజ్ అవుతుంది. వీటిని యూజ్ చేయడం వల్ల మన చర్మం సాఫ్ట్గా బ్రైట్గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మెంతుల్ని వాడటం వల్ల దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఫేస్ మీద మొటిమలు, ఏమైనా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఫేస్ డ్రై కాకుండా మాయిశ్చరైజింగ్గా ఉండడానికి మెంతులు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకు పొడి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న మొటిమల తాలూకు మచ్చలు, కాలిన గాయాలు ఏమైనా ఉంటే అవి తగ్గడానికి వేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి. తులసి పొడిని వాడటం వల్ల మన చర్మంపై ఉన్న ముడతల్ని నివారిస్తుంది, అంతేకాకుండా మన స్కిన్ అనేది షైనింగ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్లో కొలాజెన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్పై రింకిల్స్ అనేవి రాకుండా ఉంటుంది, అలానే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ స్కిన్ బ్రైట్గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా పౌడర్. ఉసిరి పొడి అనేది చర్మానికి మంచి క్లెన్సర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది, అంతేకాకుండా స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బావంచాల పొడి అండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్పై ఉన్న ర్యాషెస్ కానీ, తెల్ల మచ్చలు, శుభ్ర మచ్చలు అనేవి అంటారు కదా, అవి తగ్గడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మారేడు గుజ్జు. తుంగముస్తల చూర్ణం యూజ్ చేయడం వల్ల మన బాడీలో వచ్చే ఇచ్చింగ్, ర్యాషెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వట్వేరు పౌడర్ అనేది బాడీని కూల్గా ఉంచడానికి యూజ్ అవుతుంది, అంతేకాకుండా హీట్ ర్యాషెస్ అనేది రాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. పసుపుని యూజ్ చేయడం కేవలం వంటల్లోకే కాకుండా చర్మానికి కూడా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన శరీరంలోకి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, అలానే నేచురల్గా స్కిన్ అనేది బ్రైట్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. బియ్యపిండి అనేది మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది, అంతేకాకుండా దీన్ని యూజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా తయారవుతుంది. ఈ పెసరపప్పుని కడాయిలో ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. మంచి అరుమా వచ్చే వరకు రోస్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. అది కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి వాడాలనుకునేవారు మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోండి, పెద్దవాళ్ళకి వాడాలనుకుంటే కొంచెం బరక్కున్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత పైన చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, హెర్బల్ బాత్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని మీరు వాడాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. వాడాలనుకున్నప్పుడు మీకు కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ని తీసుకొని పాలు లేదా వాటర్ కలిపి పేస్ట్లా తయారు చేసుకొని ఒంటికి అప్లై చేసుకొని ఆ తర్వాత వాటర్లో కడిగేసుకోవడమే. సోప్కి బదులు దీన్ని యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. నేను మా పిల్లలకి ఇలానే వాడతాను. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో కొంతమంది రోజ్ పెటల్స్ పౌడర్ మరియు శనగపిండిని కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. నేను ఇక్కడైతే వాడట్లేదు. ఎవరికైనా అవసరం అనుకుంటే అవి కూడా ఇందులో కలుపుకొని వాడుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆయుర్వేదిక్ షాప్స్లో అయినా కానీ లభిస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.